మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో, అందుకు కారణమేంటో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈరోజు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తారు. ఈరోజు సంభవించే సూర్యగ్రహణం కూడా కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. అసలు ఈ గ్రహణాలకి మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరు శివుని మరియు బ్రహ్మదేవుణ్ణి వెంటపెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు, ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు, ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మద్రం జరపండి, ఆ తరువాత అమృతం పుడుతుంది, దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి అని చెప్తాడు. అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్తాడు. ఆ రాక్షసులలో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం మందరగిరిని తొవ్వి క్షీరసాగర మదనంలో వదిలారు. వాసుకి అనే పెద్ద పామును ప్రార్థించి నీకు కూడా అమృతం ఇస్తామని చెప్పి పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. అలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకోట విషం ఉద్భవించగా ఆ మహాశివుడు తన కంఠంలో బంధించి ఈ సృష్టినే కాపాడాడు. ఆ విధంగా ఆ సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. అప్సరసలు కల్పవృక్షము, కామధేనువు ఐరావతం, లక్ష్మీదేవి చంద్రుడితో పాటు అమృతం పుట్టాయి. ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి అమృతాన్ని సంపాదించారు. ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతల్ని బెదిరించి లాక్కున్నారు. ఇలా లాక్కొని నాకు కావాలంటే నాకు కావాలి అని వారిలో వారు కొట్టుకోవటం మొదలుపెట్టారు. అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంది. ఇది చూసిన దేవతలు లభోదిభోమని గోలపెట్టి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్ళి వయ్యారాలు వలకపోసుకుంటూ తన అందాలను చూపిస్తూ అటు ఇటూ తిరుగుతుంటే జగన్మోహిని అందాన్ని రాక్షసులు చూసి ఆమె వెంట పడ్డారు. రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా అంటుంది, దానవుల్లారా, దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని, ఇలా మీరు కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి దర్భల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. జగన్మోహిని మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు. కాని అందులో రాహు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరుసలోకి కూర్చుంటాడు. ఆ విధంగా అమృతం సేవిస్తాడు. రాహువును కనిపెట్టిన సూర్యుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేస్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికివేస్తాడు. వెంటనే అమృతం పడటం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది. రాహువు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు. తలభాగము మొండెం భాగము వేరు అవటంతో తలను రాహువుగాను మొండెమును కేతువుగాను పిలవబడుతూ ఉంటారు. సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మెంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటినే సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా మనం పిలుస్తుంటాము. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణను చూసిన వాసుకి అంటే కవంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదు, ఏమీ చేయలేక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భపదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి రెండు నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.